డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉన్న సంక్షేమ బాలల వసతి గృహం నెంబర్ 2 శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ని నూతన బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలని సామాజికవేత్త పశ్చిమాల బాబ్జీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ అమలాపురం కొంకపల్లి సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం నెంబర్ 2ని 1952 సంవత్సరంలో అప్పటి మంత్రి పరమట వీరరాఘవులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధి కల్పన శిక్షణ మరియు మత్స్యశాఖ మాత్యులచే ప్రారంభించబడి ఇప్పటి వరకు 41 సంవత్సరాలు పూర్తయిందని హాస్టల్లో పైకప్పు పాడుబడిపోయేలా ఉన్నా సరే అధికారులు పట్టించుకోవడం లేదని ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో హాస్టల్ను నెలకొందని తక్షణమే నూతన బిల్డింగ్లను నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం నెంబర్ 2 కొంకపల్లి హాస్టల్ బిల్డింగ్పై సమగ్రమైన దర్యాప్తు జరిపి పూర్తిగా పునర్నిర్మించగలరని విద్యార్థులకు ఏ విధమైన హాని జరిగినా పూర్తి బాధ్యత ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేశారు. అంబేద్కర్ కోరుకున్నది దళితులు కానీ ఇతరులు కానీ అభివృద్ధి ఏంటంటే ఒక కూలిపోతున్న గోడని గోడకి సిమెంట్ రాసి సున్నం వేసి అందంగా చూపించడం కాదు, ఆ గోడను పూర్తిగా తీసి రీబిల్డ్ చేయమని అంబేద్కర్ చెప్పారు. మేము కూడా కోరేది ఏంటంటే ఒకసారి కూడా మీరు వెరిఫికేషన్ చేయొచ్చు, ఏ పిల్లడికి మీద ఏ రాయి పడిపోయి ఎప్పుడు చచ్చిపోతాడో తెలియని పరిస్థితి. మేము కోరుకునేది ఏంటంటే ఆ బిల్డింగ్ని రీబిల్డ్ చేసి పునాదుల నుంచి తీసేసి కొత్త నిర్మించాలని ఈరోజు కలెక్టర్ గారు రిఫర్ చేయించాం. కలెక్టర్ గారు కూడా సంబంధిత సోషల్ హెల్త్ ఆఫీస్కి కూడా మరి రిఫర్ చేయడం జరిగింది. చాలా దారుణమైన పరిస్థితులు, ఎక్కడైనా కూడా ఎక్కడ పరిశీలించినా షెడ్యూల్ క్యాస్ట్ హాస్టల్స్ చాలా వరస్ట్ కండిషన్స్ ఉన్నాయి. దాని ప్రభుత్వం సరైన ఏదో షెడ్యూల్ క్యాస్ట్ ఇది చేస్తున్నా అది చేస్తున్నా తప్ప చదువుకున్న పిల్లలకి జీవించే హక్కు లేని పరిస్థితులు. పడుకోవడం భోజనం పెడితే సుఖం ఉంటుంది, సరైన నీళ్ళు లేదు, సరైన నిద్ర లేదు, సరైన వసతులు లేవు. చుట్టూరా గ్రౌండ్, ఆ గ్రౌండ్ అంతా కూడా నీళ్ళు తిరిగి ఉంటుంది, జంగలు ఉంది, జంగలు తిరిగి లేదు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పావులు కూడా ఆ పిల్లోడి బ్యాగ్లోకి వచ్చిన సంఘటన కూడా ఈ రీసెంట్ క్లాసెస్లో జరుగుతున్నాయని దానిపైన ప్రభుత్వం అందరినీ స్పందించి వాళ్ళు న్యాయం చేయాలని కోరుకున్నాం. మీ మిత్రులందరికీ కూడా మీడియా మరి ప్రింట్ మీడియా మరి తర్వాత టీవీ మీడియా మీ అందరికీ కూడా నా యొక్క జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్.